ఉచిత గ్యాస్ పథకాన్ని ఈ దీపావళి నుంచి ఏపీలో అమలు చేయడానికి టీడీపీ కూటమి ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లుగా వార్తలొస్తున్నాయి. దీని మీద మంత్రుల స్థాయిలో ప్రకటనలు కూడా ఇస్తున్నారు. దాంతో లబ్ధిదారుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. ఇప్పుడు వంట గ్యాస్ 800 రూపాయల దాకా ఉంది. అలాంటిది 3 గ్యాస్ సిలిండర్లను ఏడాదిలో ఇస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ లెక్కన ఏడాదికి 2400 రూపాయల ప్రభుత్వం నుంచి ఉచితంగా దక్కినట్లే అంటున్నారు. ఇక ఏపీలో చూస్తే పేద కుటుంబాలు 30 లక్షల పైగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ లెక్క ఎలా అంటే వీరంతా తెల్ల కార్డుదారులుగా ఉన్నారు. వీరందరికీ ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఏడాదికి ఇవ్వడం అంటే ప్రభుత్వానికి అది అతిపెద్ద ఆర్థికం అవుతుంది అని అంటున్నారు. దాంతో ఏమి చేయాలన్నా దాని మీద ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. ఇక ఉచిత గ్యాస్ సిలిండర్లను చెప్పలేదు కర్ణాటక, తెలంగాణలో. అక్కడ 500 గ్యాస్ సిలిండర్లను పేదలకు ఇస్తున్నారు. అంటే 300 సబ్సిడీ అన్నమాట. అయితే అది 3 అని లెక్క చెప్పలేదు. ఏడాది మొత్తం పేదలకు ఎన్ని గ్యాస్ సిలిండర్లు అయితే అన్ని అని అంటున్నారు. ఏపీలో అయితే 3కే పరిమితం చేస్తూ ఉచితం అంటున్నారు. ఏ విధంగా చూసుకున్నా అది ఆర్థిక భారమే. కూటమి ప్రభుత్వం ఇప్పటికే అధికారులను ఆయా రాష్ట్రాలకు పంపించి అధ్యయనం చేసింది. మరోవైపు చూస్తే ఏపీలో 130 లక్షల మంది తెల్ల కార్డుదారులు పేదలు అంటే అందులో చాలామంది అప్పనంగా తెల్ల రేషన్ కార్డుని గత ప్రభుత్వంలో పొందారు అని కూడా అంటున్నారు. దాంతో అర్హత లేని తెల్ల రేషన్ కార్డును ఏరివేస్తారని ప్రచారం సాగుతోంది. దానికోసం ఒక అతిపెద్ద డ్రైవ్ని కూడా నిర్వహిస్తారు అని అంటున్నారు. గతంలో కూడా టీడీపీ ప్రభుత్వంలో అర్హులైన వారికి తెల్ల రేషన్ కార్డులు అంటూ డ్రైవ్ని పెట్టి అనర్హులను కోతపెట్టారు. ఇప్పుడు ఏపీలో ఏ సంక్షేమ పథకం అమలు చేయాలన్నా తెల్ల రేషన్ కార్డునే ప్రమాణంగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే తెల్ల రేషన్ కార్డుదారులు గత ప్రభుత్వంలో ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయారు అని కూడా ప్రచారం ఉంది. సామాజిక పెన్షన్ల నుంచి మొదలు పెడితే ప్రతి సంక్షేమ పథకం అసలైన పేదలకే ఇవ్వాలని కూటమి సర్కార్ గట్టిగా భావిస్తోంది అని అంటున్నారు. అందువల్ల దానికోసం అతిపెద్ద కసరత్తునే సిద్ధం చేస్తుంది అని అంటున్నారు. మరోవైపు చూస్తే ఉచిత గ్యాస్ సిలిండర్ల కోసం కైవసీని నమోదు చేసుకోవాలని, గ్యాస్ కంపెనీల వద్దకు వెళ్ళి ఆధార్ కార్డును లింక్ చేయాలని కూడా విధి విధానాల్లో పేర్కొంటారు అని అంటున్నారు. అలా చేస్తే కనుక ఆధార్తో అనుసంధానం అయిన బ్యాంక్ అకౌంట్లు అన్నీ లెక్కలు తేలుతాయని, అప్పుడు అసలైన పేదలు ఎవరో బయటకు వస్తారని కూడా భావిస్తున్నారు. మొత్తానికి ఉచిత గ్యాస్ సిలిండర్ అన్నది నిరుపేదలకే ఇవ్వాలని ప్రభుత్వం పూర్తి పట్టుదలతో ఉందని అంటున్నారు. మరోవైపు కేంద్రం అమలు చేస్తున్న ఉజ్వల పథకంలోకి దీనిని చేర్చాలని కూడా చూస్తున్నారు. అలా చేయడం వల్ల ప్రభుత్వం మీద ఆర్థిక భారం పూర్తిగా లేకుండా పోతుంది అని కూడా అంటున్నారు. ఉజ్వల స్కీమ్లో అయితే పూరెస్ట్ ఆఫ్ పూర్కే ఈ స్కీమ్ వర్తింపచేస్తారు. ఇవన్నీ పక్కన పెడితే 31 అక్టోబర్ దీపావళి సందర్భంగా చంద్రబాబు ఉచిత గ్యాస్ పథకాన్ని ప్రారంభిస్తారు అని అంటున్నారు. త్వరలో ఈ పథకం కోసం విధి విధానాలను కూడా ప్రకటిస్తారు అని చెబుతున్నారు. చూడాలి మరి ఉచిత గ్యాస్ ఎవరికి దక్కుతుందో, ఎవరికి గ్యాస్ మాత్రమే మిగులుతుందో అన్నది చర్చగా ఉంది ఇప్పుడు.